ప్రపంచ మాతృ దినోత్సవ సందర్భంగా అందరికీ వందనం, అభివందనం. హ్యాపీ మదర్స్ డే. మన తల్లి గురించి మనం చెప్పుకోవడం గర్వంగానూ ఉంటుంది, గొప్పగానూ ఉంటుంది. అది మామూలే. అయితే ఈసారి మరో తల్లి గురించి మీకు చెప్పుకోవాలి. ఆ తల్లి మరో తల్లి మీద కురిపించినటువంటి ప్రేమ గురించి మీతో పంచుకోవాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక దృశ్యం చూశాను. అంగవైకల్యంతో మతిస్థిమితం లేక రోడ్డు పక్కన పడి ఉన్న ఒక అనాథ నోటికి ఆప్యాయంగా అన్నం ముద్దలు కలిపి తినిపిస్తున్న దృశ్యం నా హృదయాన్ని టచ్ చేసింది. ఒక మనిషి మరో మనిషిని ముట్టుకోవాలంటే భయపడే ఈ రోజుల్లో ఆ అభాగ్యురాల్ని అక్కులు చేర్చుకుని ఆమె ఆకలి తీర్చింది. అలా తినిపించడంలో ఆమెలో మానవత్వం, మాతృత్వం చూశాను. అంత ఆప్యాయంగా తినిపిస్తుంది ఈ తల్లి ఆ తల్లికి. పోలీసులు కట్టంగా ఉంటారు, వాళ్ళకి గుండె ఉండదు అనే వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి హృదయం ఉంటుంది, అది కట్టంగా కాదు, కారుణ్యంతో ఉంటుంది అని తెలియజెప్పిన దృశ్యం ఇది. ఈ సంఘటన చూసిన తర్వాత ఆ పోలీసు అధికారితో మాట్లాడాలని, నా స్పందన తెలియచేయాలని, అలా మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీతో పంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఫలించింది. ఆమె పేరు శుభశ్రీజీ. ఒక పోలీస్ ఎస్ఐ తోటి నేను ఫోన్ కాన్వర్జేషన్ను చేశాను. ఆ సంభాషణ ఏమిటి, అది ఎలా జరిగింది అనేది మీరు నా నెక్స్ట్ పోస్ట్లో చూడగలరు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.